Okay, in this session, events will be events and time. Click chedam, okay event. Document open chedam, okay event. Document close chedam, okay event. Double click chedam, okay event. Mouse undi, oka element meediki, oka image meediki teeskeladam, okay event. Akkada nunchi mouse nunchi aa image nunchi mouse ni byte teeskaravadam, okay event. Manam chese prati oka sanghatana ikkada oka event. ఆ పర్టికులర్ ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి మనము ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఒక ఫంక్షన్ రాస్తాం. ఆ ఫంక్షన్ అది ఎలా చేస్తామంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ఇలా బిహేవ్ చేయాలి. నువ్వు క్లిక్ చేసినప్పుడు అలర్ట్ రావాలి, క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ వెళ్ళిపోవాలి, క్లిక్ చేసినప్పుడు నీ ఇమేజ్ రావాలి, క్లిక్ చేసినప్పుడు డేటా తేవాలి. ఇదంతా ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో బై అనే బటన్ కొట్టిన వెంటనే ఆ పర్టికులర్ ఐటెం యొక్క రేటు, ఆ క్వాంటిటీ వెళ్ళి ఆ కార్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈవెంట్ ఏది, క్లిక్ చేయడం. క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది వాడు హ్యాండిల్ చేసి ఉంటాడు. సో దాన్ని ఈవెంట్ హ్యాండిల్ హ్యాండ్లర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ బటన్ హియర్, నేను క్లిక్ చేస్తాం. సో ఇది వచ్చి గమనించామంటే దిస్ ఈజ్ అన్ ఈవెంట్. క్లిక్ చేయడం ఒక ఈవెంట్, కానీ క్లిక్ చేస్తే ఏం జరగాలని ఇంకా మనం హ్యాండిల్ చేయలేదు. బట్ ఒక ఈవెంట్ అక్కడ అక్కర్ అయింది. అది హ్యాండిల్ చేయాలంటే నాకు ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ ఏముందంటే ఆన్ క్లిక్, ఇది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. సే హలో అంటే ఇలా, నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇలాగా అనిస్తే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నట్టు లెక్క. ఫంక్షన్ కాలింగ్ ఆర్ ఇన్వోకింగ్. ఇది ఏం చేస్తున్నావు, ఎప్పుడైతే ఒక క్లిక్ ఈవెంట్ జరిగిందో, అకర్ అయిందో, ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ద్వారా, ఈవెంట్ హ్యాండ్లర్ ద్వారా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నావు. ఈ ఒక లైన్ ఏం చెప్తోంది అంటే, బటన్ డిస్ప్లే చేసింది, క్లిక్ జరిగినప్పుడు ఈవెంట్ హ్యాండ్లర్ ద్వారా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇది ఈవెంట్ హ్యాండ్లర్, ఇది ఫంక్షన్ కాల్ చేయడం, ఇది బటన్. క్లియర్? ఏమైనా డౌట్ ఉన్నాయి ఒక్క లైన్లో? సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఆ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఐ షుడ్ హ్యావ్ దట్ ఫంక్షన్. ఫంక్షన్ సే హెల్లో. సో ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్. యు రన్ దిస్ సో అక్కడ ఏం జరిగిందిరా అంటే, ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో ఈవెంట్ హ్యాండ్లర్ ద్వారా ఒక ఫంక్షన్ని అక్కడ కాల్ చేయడం జరిగింది. ఎనీ డౌట్ ఉంది? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే షో students equal to 5 students in this quarter later in students chalu. console.log కన్సోల్. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో అప్పుడు కింద స్టూడెంట్ డిస్ప్లే అవుతుంది. కన్సోల్లో డిస్ప్లే చేశారు. నెక్స్ట్ స్టెప్ దీన్ని స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. స్క్రీన్లో డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఐ షుడ్ యూస్ ఫర్ లూప్ ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్
students dot length plus plus ఇప్పుడు console dot log students of i సో నాకు ఇక్కడ ఆబ్జెక్ట్స్ వచ్చింది రైట్ ఆబ్జెక్ట్ని డిస్ప్లే చేయాలంటే నాకు ఇంకో ఫర్ లూప్ ఉంది ఫర్ ఏ ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను వేర్ డీటైల్స్ ఈక్వల్ టు ఎంప్టీ కోట్స్ సో హియర్ డీటైల్స్ ఈక్వల్ టు డీటైల్స్ ప్లస్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ ప్రస్తుతానికి ఓన్లీ మనం రైట్ సైడ్ వాల్యూస్ ఇచ్చాము సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏ ప్లస్ కోట్స్ సారీ కోట్స్ స్పేస్ కోలన్ స్పేస్ రైట్ సైడ్ స్టోర్ స్టూడెంట్ డీటెయిల్స్ ఏ ప్లస్ కోట్స్ బ్రేక్ సో ఆఫ్టర్ దిస్ document dot get element by id of demo dot inner html equal to details and I run this dot demo ne ledara mana id ne create cheyali సో గుడ్ డాక్యుమెంట్ బటన్ కింద ఒక డివు రన్ షుడ్ బి ఏబుల్ టు గెట్ ద డీటెయిల్స్ ఓకే బట్ ఇక్కడ సమస్య ఏమైంది రెండు ఆబ్జెక్ట్లు కలిసిపోయింది ఓకే సో అది బ్రేక్ ఇవ్వాలంటే ఈ ఫర్ ఇన్ లూప్ తర్వాత సో డీటైల్స్ అట్లా డాక్యుమెంట్ డాట్ రైట్ బ్యాక్ చేస్తారు ఓహో డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చే లోపల అంతా వెళ్ళిపోయినది బ్రేక్ ఇచ్చేసినా సరిపోయింది
ఇక్కడ మనం వెళ్ళాల్సింది ఏంటంటే క్లిక్ జరగడం ఒక ఈవెంట్, ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ ఒక ఫంక్షన్ కాల్ చేశాం. ఆ మోడల్ ని మనం ఇప్పుడు పైన స్టూడెంట్స్ డీటెయిల్స్ పైన పడేసి కింద ఆ మోడల్ ని ఇచ్చారు. ఇప్పుడు నిన్న టోటల్ 4 to 5 మోడల్స్ చెప్పారు. అచ్చా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఇది నేను అది ఏం చెప్పానంటే ఈ ఫంక్షన్ ఇలా అన్నా క్రియేట్ చేయొచ్చు, ఇది ఒక టైపు, లేదా say hello equal to function అని ఇచ్చి ఇలా అన్నా క్రియేట్ చేయొచ్చు. నేను ఎందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ నాకు చెప్పాల్సిన సందర్భం వచ్చిందంటే అన్ని ప్రోగ్రామ్లోనూ ఫంక్షన్స్ ఇలానే ఉండదు. ఇక్కడ ఏమైంది, వేరియబుల్ అంతా ఏం లేదు, ఫంక్షన్ సే హెలో డైరెక్ట్. ఇక్కడేమైంది, సే హెలో అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఫంక్షన్ అసైన్ చేశాను. అది కూడా ఫంక్షనే, ఇది కూడా ఫంక్షనే, బట్ ఇక్కడ ఫంక్షన్ వేరియబుల్కి అసైన్ చేశారు, అక్కడ వేరియబుల్కి అసైన్ చేయలేదు. కానీ మనం ఆ ఫంక్షన్ అక్కడ కాల్ చేయడం లేదు కదా, మన ఫంక్షన్ బటన్ క్లిక్ చేసిన కాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు కాల్ చేస్తున్నాం కదా. సే హలో కింద వచ్చింది ఫంక్షన్ వేరు కదా, సేమే కదా, అది వితౌట్ వేరియబుల్, ఇది విత్ వేరియబుల్. ఓకే అర్థమైందా, యూఆర్ కాలింగ్ ది ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఇక్కడ వేరియబుల్ అయింది. సో ఇంకోటి ఇచ్చాను కదా, ఏమది సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్, అది ఎలా ఏ హ్యాండిల్ చేస్తాము అంటే ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసేటప్పుడే నువ్వు ఫంక్షన్ అసైన్ చేసేయాలి. ఎలా అంటే ఆ మధ్యలో మూడు వేరియబుల్ స్టార్ట్ అయిన చోటు నుండి కొంచెం స్పేస్ ఇచ్చేస్తారు అర్థం చేసుకోవడానికి. ఇదా సెకండ్ మెథడ్ అని పెట్టండి, ఫంక్షన్ 2 ఆటోమేటిక్లీ ఫంక్షన్ రన్ అయిపోయింది. ఆ ఫంక్షన్ రన్ అయ్యేటప్పుడు ఏం చేయాల, ఏం చేయదలుచుకుంటున్నాను అంటే నేను ఈ ఈవెంట్ హ్యాండిల్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి తీసేసి దీనికి ఒక ఐడి ఇచ్చి మై పర్సన్ ఈక్వల్ టు ఇచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై బటన్
డాట్ ఆన్ క్లిక్ దాన్ని ఎవడన్నా ఎప్పుడన్నా కానీ క్లిక్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఏ ఫంక్షన్ ఇక్కడ ఏం జరిగింది నేను ఈవెంట్ని సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ద్వారా యాడ్ చేసేసాను ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ ఆ బటన్ మీద ఎవడన్నా క్లిక్ చేస్తే నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను ఇప్పుడు హెచ్టిఎంఎల్ అసైన్ చేయలేదు చూడు ఈవెంట్ హ్యాండ్లర్ని సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాను ఈ లైన్ అట్లనే కాపీ చేశాడు పెట్టే పని అయిపోయింది కదా ఫర్ లూప్ దాని లోపల పెట్టేయాలా ఈ ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ నుంచి దాకా సో ఫంక్షన్ క్రియేట్ చేయడం యాక్టివిటీ ఒకటే విధ విధాలుగా చేయొచ్చు అది నా ఉద్దేశం ఇక్కడ కొన్ని ప్రోగ్రాముల్లో ఒక ఈవెంట్ నీకు ఈ విధంగా యాడ్ చేసి ఉంటాడు కొన్ని ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఉంటాడు కొన్ని ప్రోగ్రాముల్లో ఒక డైరెక్ట్గా ఫంక్షన్ క్రియేట్ చేసి ఉంటాడు అందరూ ప్రోగ్రామ్ రాసే విధానం ఒకటే కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో ఒక్కసారి కంపెనీ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అరే ఫంక్షన్ అంటే మనం అధికత చూసింది ఇదేంది ఇది ఎలా ఉంది అని ఆలోచించుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు ఒక్కొక్కటి కోడింగ్ స్టైల్ ఒక్కోలాగా ఉంటుంది నా కోడింగ్ స్టైల్ ఇలా ఉంటుంది ఇంకోటి కోడింగ్ స్టైల్ అలా ఉంటుంది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్కి సంబంధించినంత వరకు నీకు రిజల్ట్ రావడం ముఖ్యం కానీ ఎలా రాస్తామనేది ముఖ్యం కాదు ఫర్ లూప్లే రాయకుండా కూడా ఫర్ లూప్లు ఎలా చేయని బృహస్పతులు కూడా ఉన్నారు ఫర్ లూప్ అంటేనే తెలియని వాళ్ళు ఉన్నారు అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారు డాక్యుమెంట్ ఆట్ రైట్ డాక్యుమెంట్ ఆట్ రైట్ డాక్యుమెంట్ ఆట్ రైట్ దాన్ని చూస్తే చెప్పేయచ్చు పెద్ద బోకనిస్ ఎందుకు పనికిరాడనేసి కానీ వాళ్ళు 15 ఇండస్ట్రీలో ఉండరు 5-6 కంపెనీలు సర్వే అవుతా ఉండరు అంతే వాళ్ళకి ఫర్ లూప్ యూస్ చేయాలి మనం ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఫర్ లూప్ యూస్ చేసి దాని లోపల ఫరింగ్ లూప్ యూస్ చేసి ఎందుకు ఈ తతంగాలంతా ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి నేను మీకు చెప్తా ఉన్నాను అంటే దిస్ ఈజ్ ద కోటింగ్ స్టాండర్డ్ ఇలా రాస్తేనే మీకు నాలెడ్జ్ ఉంది అని ఎదుటివాడు భావిస్తాడు అదే నేను ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ ఉన్నాయి డాక్యుమెంట్ ఆట్ రైటర్ డాక్యుమెంట్ ఆట్ రైటర్ డాక్యుమెంట్ ఆట్ రైటర్ 7 డాక్యుమెంట్ ఆట్ రైటర్ రాసేయచ్చు కదా నేను ఇక్కడ నాకు ఇది ఇక్కడేం అవసరం లేదు కదా దీన్ని తీసేసి అసలు ఇది అవసరమే లేదు నాకు ఈ లైన్ అట్నే కాపీ చేసుకునేసి రిమోట్ ఒకటి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఫర్ లూప్ ఇక్కడ ఈ డీటెయిల్స్ తీసేయండి స్టూడెంట్స్ ఆఫ్ ఐ డాట్ ఎఫ్ నేమ్ ఎఫ్ నేమ్ లేదా ఐడి వచ్చింది స్టూడెంట్ ఐడి కోలన్ స్పేస్ ప్లస్ అది ఒకటే వచ్చింది ఇంకో ఐడి రాలే ఇది లాస్ట్ ఐడినే వచ్చింది సో మరలా నేను ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేయాలా
So details equal to student of ID இல்லைங்கிறது நம்ம போயிட்டே இல்லை. ரெண்டு ஐடியில் வச்சுங்களா. நெக்ஸ்ட்டு மல்ல தீனி ப்ளஸ் ஹெச்சி ஒரு லேம் ப்ராப்பர்ட்டி வந்து இமெயிலு யூசர் நேமு பாஸ்வேர்டு. ஸோ காப்பி தீஸ் லைன் ஒன்ஸ் அகெயின் இக்கடி நுஞ்சி తీసుకునేసి ఈమెయిల్ ఈమెయిల్ యూజర్ నేమ్ యూజర్ నేమ్ ప్లస్ వస్తుంది ఈమెయిల్ స్టూడెంట్ దానిపైన ఈమెయిల్ ఈ లాస్ట్ అది అవసరం లేదు స్ట్రింగ్ లోపల ఏదైనా ఉండొచ్చు వచ్చింది ఏదైనా రావచ్చు. దిస్ ఇస్ అన్ప్రొఫెషనల్ వే. ఇంకో బ్రేక్ వేస్తే చాలు పని అయిపోయింది ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఎవడు చూడబోతాడు నువ్వు రాసిన లైన్ బై లైన్ పాయింట్ బై పాయింట్ మనీ పని అయిపోయిందా. బట్ పని ఆ రోజు మేనేజ్ చేసుకు వచ్చినాడే కానీ వాడు ప్రాపర్ వే ఆఫ్ ఇది కాదు. ప్రాపర్గా చెప్పాలంటే ఫర్ లూప్ ఫర్ ఇన్ లూప్ రెండింటిని యూజ్ చేసి డేటాను పాపులేట్ చేయాలి. అందుకని ఉండేది అది దాన్ని యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఆ లెక్కలో పోతే ఇక్కడ నాకు ఫర్లుపే అవసరం లేదు. దీన్ని కూడా నేను లైన్ బై లైన్ రాయొచ్చు. ఏడే ముందు మొత్తం మీద నా దగ్గర ఉండేది ఎంత ఏడు నాలుగు లైన్లు ఏడు నాలుగు లైన్లు ఎనిమిది లైన్ల కోడ్తో మొత్తం నేను రాసేస్తాను కదా కోడ్. Details equal to details plus ఈ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నాను ఆల్రెడీ ఉన్న డేటాతో పాటు బ్రేక్ కావాలి. నేను ఈ డీటెయిల్స్ ఇక్కడ తీసేసి ఓన్లీ బ్రేక్ పెట్టాను అనుకో ఏమీ లేదు. అలా ఓన్లీ బ్రేక్ పాయింట్ మిగులుతుంది. ఆల్రెడీ ఉన్న డేటాను అక్కడ యాడ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే ఓకే ఉన్నా events.html